నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు కొంతమంది చాలా అప్పులు చేస్తారు అప్పుల మీద అప్పులు వాళ్ళకి ఇస్తేనే చేస్తారు అనుకోండి అలా అప్పులు పొట్టడానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయంటారా అప్పు చేయటం అంటే ఏమిటనంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలా ఉంటుందనంటే డబ్బులు తిరిగి తీర్చలేని వాడికి అప్పులు ఇవ్వటం అనేది పరిపాటిగా సాగుతుంది ఇప్పుడు ఎవరైనా డబ్బులు తిరిగి ఇస్తూ ఉండగా ఒక వెయ్యి రూపాయలు అప్పు చేశారు వెయ్యి రూపాయలు అప్పు చేసిన తర్వాత ఎంబటే వాడు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో ఇస్తాడు వెయ్యి రూపాయలు నెక్స్ట్ అడిగితే మళ్ళీ వాడికి ఇవ్వరు వెయ్యి రూపాయలు కనుక ఎగ్గొడితే వాడి ఫ్రెండో వీడో ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఆలోచన చేస్తుంటాడు అంటే ఇచ్చేవాడికి ఎప్పుడు కూడా ఇవ్వటం అనేది తక్కువ ఉంటుంది ప్రపంచమే అలా ఉంది అలాగా కొన్ని అంటే అందరూ ఉండరు కానీ కొంతమంది సమ్ పర్సన్స్ అయితే ఎక్కువ మంది పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు అయితే జాతకంలో కూడా వాళ్ళకి యోగం అనేది అలా కలిగి ఉంటుంది ఆ యోగం కలిగిందనుకోండి అందరూ కూడా పొద్దుగులు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాడు చెడ్డవాడు వాడికి ఇవ్వకూడదు అనే పాయింట్ ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి సంఘటనలు కూడా ఉంటాయి అది లోకంలో ఈ రుణాల గురించే కాదు చాలామంది ప్రేమించుకునే యువతుల్లో కూడా యువకుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే ఈ అప్పుకి కారణభూతుడయ్యేవాడు జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు ఆరో స్థానం సూచిస్తుంది ఆరో భావాన్ని రుణాలు అప్పులు నరదృష్టి అనేది ఆరో స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి ఆరో స్థానంలో మనకి గ్రహాల యొక్క ఫలితం ఏంటి అనేది చూడాలి రుణాలు కావటానికి వాళ్ళకు అప్పులు చేయటానికి కారణం కుజుడు బాగలేకపోవటంలో ఆరో స్థానంలో శని కానీ కుజుడు కానీ రాహు కానీ కేతువు కానీ ఉంటే అప్ప అనేది అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ఏదన్నా ఆరో స్థానంలో ఆ శుభగ్రహం ఏదన్నా ఉన్నా కూడా బుధపురుస్కులు ఉన్నా కూడా పాపగ్రహ నక్షత్రాల్లో ఉన్నా కూడా దోషమే వాళ్ళ ఉదాహరణకి ఆరో స్థానంలో గురువు ఉన్నాడు ఏ లగ్నానికైనా సరే ఆ గురువు అనేవాడు రాహు నక్షత్రంలో కానీ కేతు నక్షత్రంలో శని నక్షత్రంలో ఉంటే కూడా దోషమే అంటే అశ్వని మూలా నక్షత్రంలో ఉన్న ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రంలో ఉన్న అలానే పుష్యమి అలానే అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉన్న లేదా కుజుడి యొక్క మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రాల్లో ఉన్నా కూడా దోషమే శుభగ్రహాలున్నా కూడా కొంత అప్పు చేయటం కొంత తీర్చడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ అప్పు చేయటానికి కుజుడు అనేవాడు అనుకూలంగా లేకపోతే అప్పు చేసే అవకాశం ఉంటుంది ఆరో భావంలో సరిగా లేకపోతే అప్పులు జరిగే అవకాశం ధనం రావటం ఖర్చు కావటం ధనం రావటం ఖర్చు కావటం ఆ కంపెనీ కానీ వ్యాపారం కానీ పెడితే మనకు వచ్చే లావాదేవీల కంటే ఖర్చు అయ్యేది ఎక్కువ ఉంటుంది అప్పులు చేయాల్సి వస్తుంది ఎక్కడక్కడ పీక్కుని రావాల్సి వస్తుంది అప్పుడు దీనికి కారణం ఏంటంటే కుజుడు ఆరో భావం ఆరో భావం కుజుడు బాగా లేకపోతే ప్రాబ్లమ్స్ అలానే పన్నెండో భావాన్ని కూడా చూడాలి పన్నెండో భావం కూడా సరిగా లేదనుకో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకరీత్యా మనం లగ్న కుండల్ని అన్నీ కూడా పదహారు కుండలను పరిశీలన చేసి ఏ విధంగా ఉంటుందనేది పర్ఫెక్ట్గా చూడాలి పర్ఫెక్ట్గా చూసి దాని యొక్క రెమెడీ చేసుకుంటే ఖచ్చితమైన దాని యొక్క పరి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రుణాలు వీళ్ళందరికీ కూడా కావటానికి గురువు అనేవాడు కూడా కారణభూతులు పడుతుంది అంటే గురువు బేస్ లేకపోతే పర్ఫెక్ట్గా జూపీటర్ ప్లానెట్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా అప్పులయ్యే సూచనలు ఉన్నాయి ఎందుకంటే ధనం రావటం ఇంపార్టెంట్ ధనం అనేది ఎక్కువ వస్తే వాడు అప్పు చేయడు కాబట్టి ధనం అనేది రాబడి కావాలి అంటే మన గురువు అనేవాడు ద్వితీయ భావ కారకుడు పంచమభావ కారకత్వాన్ని వహించేవాడు భాగ్య లాభాధిపతుల కారకమూర్తుడైనా జూపిటర్ ప్లానెట్ అనేది సరిగా ఉంటేనే మనకి ధనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ధనం ఎక్కువ వచ్చిందనుకో రుణాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అందువల్ల వీళ్ళు తప్పకుండా జాతక పరంగా ఎలా ఉందో అనేది అనాలసిస్ చేసుకోవాలి వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయో చూసుకోవాలి దాని యొక్క ప్రభావం ఏమిటి దాని యొక్క పరిహారాలు ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి అంటే రుణ రుణానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఉంటాయి అలాంటి పారాయణాలు చేయాలి అలానే చక్కగా ఆ రుణాలన్నీ కూడా తొలగాలంటే కూడా మరి గణపతి స్తోత్రాలు పారాయణం చేయటం రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది అలానే కుజుడికి అభిషేకం చేసుకోవాలి ఎలాగా కుజుడికి అభిషేకం చేసుకోవాలంటే మనకి దానిమ్మతోటి అంటే దానిమ్మ రసంతో కుజుడికి అభిషేకం చేసుకోవాలి అంటే పంచామృతంతో చేయడం అనేది సాధారణం చేసిన తర్వాత దానిమ్మ రసంతో ఎప్పుడైతే మనం ఎర్రటి ఫలాలతోటి ఏదైతే ఎర్రటి రంగు ఉంటుందో దానితోటి కుజుడికి అభిషేకం చేయటం చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉండటం అలానే కుజుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణాలు శక్తి శక్తివస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాతు ధరణీగర్భ సంభూతం సంభూతం కాంతి సమప్రమం కుమార శక్తివస్తంచ మంగళం ప్రణమామిహం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాశతాస్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గమనించండి జాతకాన్ని చూసుకోండి జాతకంలో ఏ దోషం జరిగిందనేది చూసుకోవాలి కానీ మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామండి ఏందో మరి ఏం చెప్పారో మాకు తెలియదండే పాయింట్ వద్దు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు నొప్పి వచ్చిందో డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ మీది ఇస్తారు ఎందుకు జరిగింది వాట్ ఈజ్ అ రీజన్ ఆ రీజన్ ఎప్పుడు కూడా మీకు తెలుసుంటే కరెక్ట్గా ఉంటుంది ఒక హాస్ట్రాలజీ కాబట్టి ఇంకో హాస్ట్రాలజీ అప్రోచ్ కావడానికి కూడా మీకు వీలుంటుంది కాబట్టి దాని జాతక పరంగా ఏమి దోషం ఏర్పడిందో ఆ దోషాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది దీనికి గుడదానం అంటే బెల్లం దానం చేయటం వల్ల కూడా దాని యొక్క దోషం అనేది పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నమస్తే గురువుగారు సర్వే జనా సుఖనోభవంతు